హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ, ఇండియాస్ నెంబర్ వన్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్. దిస్ ఈజ్ శ్రీకాంత్ పోచిరాజు. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి మనం ఈరోజు డీటెయిల్స్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్. సో దాదాపు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ ఈక్వల్ టు ఏపీ ఎంసెట్ లాగే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇట్ ఈస్ కండక్టెడ్ బై జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో వీళ్ళు ఈ ఎగ్జామ్ అన్నది తెలంగాణ ఎంసెట్ అన్నది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 2 to 3 lakhs పీపుల్ రైట్ దిస్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్. సో దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఈ యొక్క ఎగ్జామ్ని సంవత్సరానికి రాస్తారు తెలంగాణ ఎంసెట్ అన్నది. సో నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు ఎవరు దీనికి ఎలిజిబుల్లో చూద్దాం. సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 16 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ మనం క్యాండిడేట్స్ మస్ట్ బీ ఇండియన్ నేషనల్ ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డ్ హోల్డర్స్. సో వీళ్ళు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ బీ అ డొమిసైల్ ఆఫ్ తెలంగాణ. సో నెక్స్ట్ మనం ఎగ్జామ్ లెవెల్స్, సో ఎగ్జామ్ లెవెల్ మనకు తెలిసిందే స్టేట్ లెవెల్, ప్రతి స్టేట్కి ఎంసెట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎంసెట్ ఇక్కడ మనకు తెలంగాణ ఎంసెట్ లాగా. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఇది, ఇది నేషనల్ లెవెల్ కాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్, సో ఎంసెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్, బీటెక్లో డైరీ టెక్నాలజీ, నెక్స్ట్ బీటెక్లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, నెక్స్ట్ బీటెక్లో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్లో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే. ఒకవేళ మెడికల్ కానీ ఫార్మసీలో కానీ చేయాలనుకుంటే, ఆ యొక్క కోర్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మెడికల్ కోర్సెస్ బీ ఫార్మసీ, ఫార్మా డి ఎక్సెట్రా. సో ఇవే కాదు, ఇంకా కొన్ని కొన్ని ఆప్షన్స్ కూడా ఎవరైతే మెడికల్ కానీ ఫార్మసీలో కానీ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో. సో నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఇక్కడ ఎగ్జామ్ మోడ్ వచ్చేపాటికి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఇది ఒక ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది. నెక్స్ట్ మనం డ్యూరేషన్ 3 అవర్స్. నెక్స్ట్ వన్ ఇస్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఇక్కడ 3 లాంగ్వేజెస్లో జరుగుతుంది, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. ఓకే, నెక్స్ట్ మనం సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు 3 అవర్స్ అని చెప్పాను కదా, ఈ 3 అవర్స్లో మనకి ఎగ్జామ్లో 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ మనకి ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ మనకి, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ, ఎవరైతే మ్యాథ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో లేకపోతే ఎవరైతే బయాలజీ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఈ సెక్షన్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం, అంటే మనకి ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో వస్తాయి, మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూస్ వస్తాయి. ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో, అంటే 160 ఉంటాయి. ఇక్కడ మనం ఇందాక డివైడ్ చేసాం కదా, సో ఫిజిక్స్కి 40, కెమిస్ట్రీకి 40 అండ్ మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ 80. సో టోటల్లీ 160. మార్కింగ్ స్కీమ్, సో ఇక్కడ 1 మార్క్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మనకి 1 మార్క్ వస్తుంది. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మనకి ఎలాంటి నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్కింగ్ అన్నది లేదు ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే. సో నెక్స్ట్ మనం తెలంగాణ ఎంసెట్ సిలబస్ చూద్దాము. సో ఇది దాదాపు ఏపీ ఎంసెట్తో ఈక్వల్గానే ఉంటుంది సిలబస్ మొత్తం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ సిలబస్ చూద్దాం. సో ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ, వెక్టార్ ఆల్జీబ్రా, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీ క్యాల్కులస్. సో ఈ యొక్క టాపిక్స్ మీద ఉంటుంది. ఇవి మెయిన్ టాపిక్స్, మనకు సబ్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ వీటిల్లో ప్రతి ఒక్క మెయిన్ టాపిక్లో. ఓకే, సో ఇది మ్యాథ్స్ యొక్క సిలబస్. నెక్స్ట్ మనం బయాలజీ చూద్దాం. ఒకవేళ ఎవరైనా బయాలజీ చూస్ చేసుకుంటే, సో వాళ్ళకి ద బయాలజీ సెక్షన్ కంటెయిన్స్ 2 పార్ట్స్ దట్ ఆర్ బాట్నీ అండ్ జువాలజీ. సో బయాలజీలో మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ బాట్నీ, సెకండ్ వన్ ఈజ్ జువాలజీ. సో ఫస్ట్ మనం బాట్నీ యొక్క సిలబస్ చూద్దాం. డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ సిస్టమాటిక్స్, ప్లాంట్స్ ఫిజియాలజీ, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ, నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఎకాలజీ ఎక్సెట్రా. సో ఇవే కాదు, ఇంకా కొన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి మనకి బాటనీలో. సో నెక్స్ట్ మనం జువాలజీ టాపిక్స్ చూద్దాం.
ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జువాలజీ. సో జువాలజీలో మనకి ఫస్ట్ హ్యూమన్ రిప్రొడక్షన్, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్, మార్ఫాలజీ, టైప్ స్టడీ ఆఫ్ పెరిప్లానిటా అమెరికానా, ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్, హ్యూమన్ ఎటానమీ అండ్ ఫిజియాలజీ పార్ట్ 3 ఎక్సెట్రా. సో ఈ యొక్క టాపిక్స్ మనకి జువాలజీలో ఉంటాయి. సో ఇంకా కొన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజిక్స్ సిలబస్. సో ఇప్పుడు మనం మ్యాథ్స్ చూసాము, మనకి బయాలజీ చూసాము, ఇప్పుడు మనం ఫిజిక్స్ సిలబస్ చూద్దాం. ఈ సిలబస్ దాదాపు ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది. ఎవరైతే మ్యాథ్స్ తీసుకున్నారో, ఎవరైతే బయాలజీ తీసుకున్నారో వాళ్ళకి సేమ్ సిలబస్ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ. సో ఫస్ట్ మనం ఫిజిక్స్ సిలబస్ చూద్దాం. ఫిజిక్స్లో కొన్ని కొన్ని టాపిక్స్ చూద్దాం. ఇక్కడ మనకి చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. సో మనం కొన్ని మెయిన్ టాపిక్స్ చూద్దాం. వర్క్ ఎనర్జీ అండ్ పవర్, మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్స్ ఆఫ్ ప్రాక్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ. సో ఇవే కాదు, ఇంకా మనకి కొన్ని కొన్ని టాపిక్స్ మన ఫిజిక్స్లో ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, వేవ్స్ కానీ, వేవ్ ఆప్టిక్స్ కానీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ కానీ. సో ఇవన్నీ మనకి ఫిజిక్స్ సిలబస్. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకా ఉన్నాయి టాపిక్స్ మనకు ఫిజిక్స్లో. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, యాటమ్స్, న్యూక్లియై, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూద్దాం. సో కెమిస్ట్రీ సిలబస్ చూద్దాం. ఇక్కడ మనం అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ఇంకా మనకి థర్మోడైనమిక్స్, ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మనకి కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, పాలిమర్స్, బయోమాలిక్యూల్స్. నెక్స్ట్ మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ 13, బోరాన్ ఫ్యామిలీ. సో నెక్స్ట్ మనకి హైడ్రోకార్బన్స్, సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. సో ఇలాంటి టాపిక్స్ మనకి కెమిస్ట్రీలో ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ తెలంగాణ ఎంసెట్ చూసాం, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాం, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సిలబస్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. మనం అన్ని సబ్జెక్ట్స్ చూసాం, సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. మేము చెప్పిన వరకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిందంతా మెయిన్ టాపిక్స్, వాటికి మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి, ఒకసారి రిఫర్ చేయండి. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే, మీకు తెలంగాణ ఎంసెట్ గురించి ఇంకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీకి, అలానే మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా తెలంగాణ ఎంసెట్ రాయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని రిఫరెన్స్గా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.